కరీంనగర్లోని మానేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్తో బోసిపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి మానేరు డ్యాం నిండుకుండని తలపించగా ఇప్పుడు ఖాళీ మైదానాలా కనిపిస్తోంది. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. మానేరు జలాశయానికి సంబంధించి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. గత 15 రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం కురుస్తుంది. మరొకవైపు గోదావరి బేసిన్తో పాటుగా అటు కృష్ణా బేసిన్లో కూడా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి మనకు లోయర్ మానేరు డ్యాంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం లోయర్ మానేరు డ్యాం LMDలో ఉన్నాం. LMD చూడవచ్చు, LMD 24 TMCల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్. కానీ గత సమ్మర్లో మనకు ఏ విధమైన పరిస్థితి ఉందో అదే దృశ్యం ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. ఒక సర్చు ఇటుపై వైపుగా తిప్పితే కనుక మొత్తం మైదానంలాగానే ఇంకా కూడా మనకు లోయర్ మానేరు డ్యాం కనిపిస్తున్న పరిస్థితి. అయితే కేవలం ఇప్పుడు 24 TMCలకు 5 TMCలు మాత్రమే ఈ LMDలో మనకు కనిపిస్తున్నాయి. పూర్తి అంటే తాగునీటికి కూడా ఇప్పుడు కరీంనగర్ నగరంలో కటకట ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రోజు విడిచి రోజు ఇచ్చే నీరు కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి 2 రోజులకు ఒకసారి మంచినీళ్లు అందించే సిచ్యువేషన్స్ మన కరీంనగర్లో కనిపిస్తున్నాయి. మరొకవైపు చూస్తే అటు మిడుమానేరుకు ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి నీటిని వదలడంతో అక్కడ దాదాపు 20 TMCలకు గాను 15 TMCల నీటితో ఇప్పుడు కొంత జలకళ సంతరించుకుంది. కానీ ఆ నీటిని ఇప్పుడు మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ మిడుమానేరు నుంచి LMDకి మాత్రం నీటిని వదలడం లేదు. దీంతో పూర్తిగా మనకిక్కడ బోసిపోయి ఈ రిజర్వాయర్ కనిపిస్తుంది. మరొకవైపు క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు కురిసినా కూడా అనుకున్నంత స్థాయిలో మాత్రం ఇక్కడ నీరు రాలేదు. దీంతోనే మొత్తంగా ఈ ప్రాజెక్టు ఈ రిజర్వాయర్ మనకు పూర్తిగా బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కనుక మనం చూస్తే కళకళలాడుతూ కనిపించింది. దానికి కారణం అప్పటికే ట్యాంక్స్ అదేవిధంగా చెరువులన్నీ కూడా నిండి ఉండడంతో భారీగా కురిసిన వర్షాలకు ఆ నిండి ఉన్న చెరువుల్లో నుంచి పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి కూడా మనకు ఈ లోయర్ మానేరు డ్యాంకు నీరు చేరుకున్న పరిస్థితి. మిడుమానేరు నుంచి నీటిని కిందికి వదలకపోయినా ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు సమృద్ధిగా కురిసి వరద రాకపోయినా మనం చూస్తున్న ప్రస్తుతం మైదానాన్ని తలపిస్తున్న లోయర్ మానేరు డ్యాం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. మరొకవైపు భవిష్యత్తులో కరీంనగర్లో తాగునీటి కటకట కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.